హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. సో బడ్జెట్ రోజున 300 పాయింట్లు పైగా పడేశారు కదా. ఈరోజు కొంచెం రికవర్ కావటానికి, రికవర్ చేయటానికి ప్రయత్నం. ఇలా రికవర్ కావటానికి ఎవరి హస్తం ఉందో అది చెప్పలేం, కానీ రికవర్ మాత్రం కానివ్వలేదనే చెప్పాలి. దగ్గర దగ్గర 80 పాయింట్స్, చాలా వాలటైల్గా నడిచింది సెషను. 80 పాయింట్స్ దాకా వచ్చినట్టు వచ్చి ప్లస్ సైడు మళ్ళీ కరెక్షన్ మళ్ళీ సెల్లింగ్ రావటం, అట్లా మొత్తానికి ఒక 40-50 పాయింట్స్ రేంజ్లో రికవర్ అయింది. 300లో 50 పాయింట్స్ రికవర్ అయిందంటే 1/6 కదండి, 1/6 రికవర్ అయింది. అంటే దిస్ రికవరీ ఈజ్ నో రికవరీ. దీన్ని రికవరీ అని అనడం అనకూడదు యాక్చువల్గా. పుల్ బ్యాక్ ర్యాలీ అనటానికి కూడా లేదు. ఏముంది ర్యాలీ? ర్యాలీ అంటే గబగబ కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఉండి గబగబ భయం వచ్చేస్తుంది. కొద్దిగా భయం వచ్చేసి 100-150 పాయింట్లు జనరల్గా 1-2 రోజులు ఉంటుంది ఫుల్ బ్యాక్ ర్యాలీ. అందుకని ఎక్కువ కష్టం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే ఇవాళ వరకు జరిగిన, ఈరోజు జరిగిన మార్కెట్ సరళిని చూస్తే ఫ్యూరీ అంటాం కదా, ఈ పదం ఇంగ్లీష్లో వాడతారు, స్పెషల్గా వాడతారు ఈ పదాన్ని, ఎగ్జాస్పరేషన్. ఫ్యూరీ అంటే యాంగ్రీ అంటాం, లేకపోతే కోపంగా ఉన్నాడు అనకపోతే అలిగాడు అంటాం. అలక అంటే డిస్ప్లీజ్డ్ అని, యాంగ్రీ అని, డిస్ప్లీజ్డ్ అని, అట్లా రకరకాల పదాలు వాడతాం కదా. కానీ ఫ్యూరియస్ అంటే అలక కంటే ఎక్కువే, అలక లాంటిది అలక కంటే ఎక్కువే. అంటే కొంచెం పిచ్చి కోపం, బాగా ఇల్ టెంపర్మెంట్, సడన్గా ఏదో అయిపోతారు. చూసారా కొంతమంది అపరిచితుడు సినిమా చూసే ఉంటారు కదా తెలుగులోని, సడన్గా వచ్చేస్తుంది కోపం, తట్టుకోలేని ఆపుకోలేనంత కోపం. అట్లా మార్కెట్స్ కూడా బిహేవ్ చేస్తాయండి. మార్కెట్ని నడిపేది ఎవరు? చాలా జాగ్రత్తగా చూడండి, మార్కెట్ని లీడ్ చేసేది ఎవరు? బిగ్ ఇన్వెస్టర్స్, ఆపరేటర్స్ అండ్ ఫాలోడ్ బై ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్. బిగ్ ఇన్వెస్టర్స్, తర్వాత బిగ్ ఆపరేటర్స్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్, ఇట్లా ఇవి కదా. దే టేక్ ద లీడ్ అండి, దే లీడ్ అండ్ వి ఫాలో. చాలా జాగ్రత్తగా వినండి, ఈరోజు చెప్పేది కొంచెం డిఫరెంట్ ఫిలాసఫీ. హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అని మీరు వినే ఉంటారు, హెచ్ఎన్ఐస్, చాలా పెద్ద పెద్ద స్టేక్ ఉన్నవాళ్ళు, లార్జ్ స్కేల్లో కోట్ల రూపాయలకి షేర్లు కొనటం అమ్మటం చేసే పెద్ద పెద్ద వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారు, దే హావ్ నౌ, ఇప్పుడు దే ఆర్ వెరీ సిగ్నిఫికెంట్, దే ఆర్ వెరీ లార్జ్ అండ్ బిగ్ ఇన్ స్ట్రెంగ్త్. వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా గట్టి స్ట్రెంగ్త్. తర్వాత ఇక్కడ మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, మన లోకల్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి, లేకపోతే గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోండి, ఎల్ఐసి కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. దే ఆల్సో ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్టాక్ మార్కెట్ బయ్యింగ్ సెల్లింగ్. ఎల్ఐసి ఈరోజు పబ్లిక్ ఆఫర్, అంటే కొంత స్టేక్ పబ్లిక్ అమ్ముతాం ఐపీఓ ద్వారా అంటున్నారు కదా. ఎల్ఐసి సంపాదించింది, తన బిజినెస్ ద్వారా ఎంత సంపాదించిందో నా లెక్క ప్రకారం అయితే అంతకన్నా ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించింది. చాలా ఎల్ఐసి అంత స్ట్రాంగ్ సంస్థ గవర్నమెంట్కి ఇంకేమైనా ఉందా అంటే నాకైతే డౌటే. అది మర్రి చెట్టు లాంటిది, చాలా పెద్దది. అలాంటి ఐపీఓ వస్తున్నదంటే చాలా మౌత్ వాటరింగ్, చాలా ఇదిగా ఉంటుంది. ఎల్ఐసిలో నేను షేర్లు కొంటాను కొనుక్కుంటానని అనే సిచ్యువేషన్, అలా ఆలోచించడం.
బట్ ప్రాక్టికల్గా ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు జాగ్రత్తగా చూడాలి. గవర్నమెంట్ మరీ ఎక్కువ రేటుకి అమ్మటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అవుతుంది, కానీ ఇలాంటి మార్కెట్లో ఆ ప్రైస్ నిలబడదు, మళ్ళీ కోల్ ఇండియాలో అయిపోతుంది. ఎంత పెద్దదో చూడాలి, పెద్దదైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. బట్ డీవియేట్ అవ్వకుండా చెప్పాలంటే మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ప్రభావితం చేసేది ఎవరంటే పెద్ద పెద్ద వాళ్ళు. ఈ బడ్జెట్లో ఉన్న ఒక విశేషం ఏంటంటే, ఒక విశేషం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ టు బి వెరీ ఫ్రాంక్ చిన్నవాళ్ళకి బాగానే ఉంటుంది, పెద్దవాళ్ళకి మాత్రం బెనిఫిషియల్ కాదు. చిన్న పెద్ద ఎలా చెప్తామంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ 20% అండ్ అబోవ్ పే చేస్తున్నారనుకోండి, దీనివల్ల డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏమీ ఏ విధంగానూ లాభించదు. మీరు 30% పే చేస్తున్నారనుకుందాం, మీకు వచ్చే డివిడెండ్ మీద కంపెనీ ఏమీ ట్యాక్స్ పే చేయదు, కానీ మీకు సరాసరి ఇచ్చేది ఏదో ఇచ్చేస్తుంది, దాని మీద మీరు 30% పే చేయండి, ఎట్లా ఉంటుంది అది? 30%తో ఆగదు కదండి, ట్యాక్స్ మీద సర్చార్జీలు అవి ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ సెస్ అలాంటివి 30+ కదా. అందువలన ఏంటంటే, కంపెనీలేమో 20% పే చేయండి, 26% పే చేయండి అని, ఇండివిజువల్స్ ఏమో 30% 35% పే చేయండి అన్నట్టు ఉంటుంది. ఇలా ఎఫ్పిఐస్లో కూడా ఒక వర్గం, అంటే ట్రస్ట్ స్టేటస్లో ఉన్న వర్గం, దానికి కూడా ఇబ్బందే. ఇట్లా తీసుకుంటే స్మాల్ ఇన్కమ్ మళ్ళాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, చిన్న చిన్న వాళ్ళు, మనకి ఎఫెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 20% అండ్ బిలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. 20% లోపు అయితే మనం 10% బ్రాకెట్లో ఉన్నాం అనుకోండి, 10% బ్రాకెట్లో ఉంటే వచ్చే డివిడెండ్ మీద మనం 10% పే చేసుకోవాలి. అంటే చిన్నవాడికి ఎట్లా ఉంటుందంటే, శ్రామికులకి వెన్నెల ఎలా ఉంటుందంటే, ఎవరిని అడిగితే ఒక కవి అన్నాడట, శ్రామికులకు వెన్నెల శ్రామికులకు చల్లగా, కామికులకు ఏదో ప్రేమికులకు వెచ్చగా ఉంటుందని. కొందరికి వెచ్చగా ఉంటుంది, కొందరికి చల్లగా ఉంటుంది వెన్నెల కదా. మరి ఈ బడ్జెట్లో యాజ్ ఎ హోల్ తీసుకుంటే, యాజ్ ఎ హోల్ నేను చెక్ చేస్తే, ఇంకా ఉంది, ఇంకా టైం పడుతుందిలేండి పూర్తిగా దీన్ని అర్థం చేసుకోవడానికి. వీఆర్ స్టడీ యాజ్ ఎ హోల్ చూస్తే, అర్థం చేసుకుంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి పెద్ద పెద్దవాళ్ళకి నష్టదాయకంగా, చిన్నవాళ్ళకి ఓకే, చిన్నవాళ్ళకి ఓకేలేండి, ఎప్పుడైనా ఓకే, పోయేది వచ్చేది కూడా ఏమి ఉండదు పెద్దగా. కాబట్టి ఈ షాక్ నుంచి తేరుకోవటానికి టైం పడుతుంది వాళ్ళకి. యాక్సెప్ట్ చేసేసి ఒప్పుకుని ఓకే 300 పాయింట్లు తగ్గించేసి మా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాము, ఇలా చేస్తారా గవర్నమెంట్ ఇలాంటి పాలసీయా, తర్వాత కొన్ని కొన్ని మారిషియస్ లాంటి కొన్ని లొకేషన్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తే వాటికి స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్ ఇప్పుడు అంతగా ఉండదు, అట్లా ఉన్నాయి, కొన్ని కొన్ని ఉన్నాయి. అంటే బిగ్ మనీ పెట్టేవాడు గబగబా పెట్టుకుని గబగబ తీసుకుని వెళ్ళిపోవాలి అట్లా ఆలోచిస్తుంటాడు, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది బడ్జెట్. ట్యాక్స్ ఇంప్లికేషన్, తర్వాత స్లాబ్స్ పెంచి, స్లాబ్స్ రేట్లు తగ్గించి మీరు మీకు రేట్లు తగ్గిస్తున్నాము, కాకపోతే మీరు ఎగ్జెంప్షన్స్ అవైల్ చేసుకోకూడదు అని చెప్పడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత యూలిపులు, తర్వాత ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ వగేరా నేను చెప్పాను కదండి, వాటిలోకి ఫ్లో తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ క్యాపిటల్ మార్కెట్స్ దే విల్ గెట్ ఎఫెక్టెడ్. ఇవి మీడియం టర్మ్ అని చెప్పుకోవచ్చు, మరీ లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కాదు, మీడియం టర్మ్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో 300 పాయింట్లు తగ్గింది,
ఈరోజు 50 పాయింట్లు రికవర్ అయింది, అంటే 250 పాయింట్లు మైనస్ నెట్. ఇంతటితో సరిపెట్టుకుంటారా? అంటే ఇప్పుడు 11,700 దగ్గర ఉంది కదండి. అంటే ఇంతకుముందు ఎంత, దగ్గర దగ్గర 12,000 11,900 ఆ రేంజ్లో కదా మొదలైంది. మరి ఇంతటితో సరిపెట్టుకుంటారా? ఇంకా ముందుకెళ్తారా? ముందుకెళ్ళి ఇది క్రాస్ చేసి పైకి వెళ్తారా? ఇది కదా క్వశ్చన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై వాట్ ఐ సే. అంతా ఒపీనియనే, గెస్సింగే. నిజంగా ఏం జరుగుతుంది అని చెప్పలేం కదా. సో ఏంటంటే దీన్ని ఇంతటితో వదిలిపెట్టరు. 5% జీడిపి రేటు, 5% తక్కువే ఉంది యాక్చువల్గా. 5% జీడిపి దగ్గర ఈ ఇండెక్స్ మ్యాచ్ అవ్వదు. ఎంత మ్యాచ్ అవుతుందంటే అది మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పలేం కానీ 11,000 రేంజే. 11,000 ఇప్పుడు దగ్గరలో 5-600 పాయింట్లు అనుకోండి, 11,200 11,100కి కొంచెం దగ్గరగా ఉంటుంది. అంటే దర్ ఇస్ స్టిల్ ఎ గ్యాప్ ఆఫ్ 400 పాయింట్స్ కనిపిస్తున్నది. అట్లీస్ట్ 300 పాయింట్స్ కనిపిస్తున్నది గ్యాప్. పోనీ ఫర్ ది టైం బీయింగ్ 11,400 దగ్గర ఆగుతాము, సరిపెట్టుకుందాం అనుకుంటే. గవర్నమెంట్ తలుచుకున్నా కూడా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అడ్డకట్టు వేయటానికి ప్రయత్నించినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి ది బిగ్ ఇన్వెస్టర్స్ ఫ్యూరీ కంటిన్యూస్, లైక్లీ టు కంటిన్యూ. 11,700 నుంచి 11,900కి వెళ్ళినా అక్కడ సెల్లింగ్ తప్పదు. అది అంటే మార్కెట్ పడిపోయింది, బాగా తగ్గింది బడ్జెట్ వల్ల, ఇప్పుడు తేరుకుంటున్నది, కోలుకుంటున్నది, ఇక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి ఇంప్రెషను ఒకవేళ ఏమైనా వెబ్సైట్స్ కానీ ఆర్టికల్స్ రాసేవాళ్ళు కానీ ఎవరైనా బ్రోకర్స్ కానీ ఎవరైనా అలాంటి ఇంప్రెషన్ ఇస్తే టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. మీరు గబుకుని దాన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ ఏం చేయకండి, బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయకండి. ఎందుకని బెటర్ యూ వెయిట్ అండ్ వాచ్. వాచ్ చేయవలసిన అవసరం ఇంకా ఉంది. ఎందుకంటే వరస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. రేపు 6వ తారీఖు క్రెడిట్ పాలసీ కూడా ఉన్నట్టుంది కదా, చెక్ చేయండి. అప్పటి వరకు పెద్ద ఏమీ అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. మేబీ దే వెయిట్, మళ్ళీ దే మే పౌండ్ అగైన్. అంటే బయింగ్ ఆపర్చునిటీ ఇంతకన్నా బెటర్ టైం వస్తుంది, బెటర్ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పటం. అంటే ఇప్పుడు కూడా ఇప్పటికీ నాకు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ ఇది కొనొచ్చా అది కొనొచ్చా అని. నేనే రిప్లై ఇవ్వలేదు, ఇవ్వటం లేదు. నేను ఎందుకు వద్దంటాం, ఎందుకు కరవమంటే కప్పకేను, వదలమంటే పాముకేని. బట్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకొంచెం వెయిట్ చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. టెంపరీగా కొంచెం రికవర్ అయినట్టయినా అది నిలుస్తుందని నమ్మకం అయితే నాకు కనిపించడం లేదు. కాబట్టి ఇంకొంచెం సతర్కతతోటి ఉంటే, అలర్ట్గా ఉంటే మంచిది. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. అయితే ఈరోజు కూడా, ఈరోజు రికవరీలో మిడ్ క్యాప్ నేను చూస్తున్నాను. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కొంచెం పాపులర్ స్టాక్స్ కొద్దిగా బాగుంటాయి అనుకున్నవి, తర్వాత ఫండమెంటల్స్ బాగున్నవి కొన్ని కొద్దిగా రికవర్ అయినవి కూడా. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ తీసుకోండి, రిజల్ట్ వచ్చినట్టుంది, చక్కగా రికవర్ అయింది, 5% అండ్ అబోవ్ పెరిగినట్టుంది. అట్లా అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, స్టాక్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉండే ఉంటాయి. మీరు చెక్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఈ క్రెడిట్ పాలసీని అయిపోనివ్వాలి, తర్వాత ఏం చేస్తుంది మార్కెట్ చూడాలి, తర్వాత కరెక్షను కన్సాలిడేషను లాంటివి వస్తే
కరెక్షన్ ఈజ్ ఎ నెగిటివ్ వర్డ్ అనుకోండి, నెగిటివ్ వర్డ్కి బదులు కరెక్షన్ కంటే కన్సాలిడేషన్ అంటే మంచిది కదా, బాగుంటుంది కదా, పాజిటివ్గా ఉంటుంది. ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ చెక్ చేసుకుని ఎక్కడో ఎప్పుడో నిలబడుతుంది. ఆ నిలబడిన తర్వాత కొంచెం నేరో రేంజ్లో మూవ్ అవుతూ కిందకి పైకి వస్తున్నట్టు వస్తూ అక్కడి నుంచి మళ్ళీ పైకి అప్వార్డ్ జర్నీ మొదలు పెడుతుంది. ఈ అప్వార్డ్ జర్నీ మొదలు పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కదండి. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా బయింగ్లు సెల్లింగ్ ఎలాగో వేస్ట్ అయ్యలేండి. ఇప్పుడు ఎందుకు అమ్మటం? సెల్లింగ్ బడ్జెట్ ముందు ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కొద్దిగా పార్షియల్గా దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బడ్జెట్ ముందు అమ్మనప్పుడు ఇప్పుడు కొత్తగా అమ్ముకోవటం ఎందుకు? ఇన్వెస్టర్గా అది వైజ్ కాదు. తగ్గుతుందండి, ఇది ఇంత తగ్గింది అంత తగ్గింది, ఇంకా 300 పాయింట్లు పడిపోతే 200 పాయింట్లు పడిపోతే ఇంకా తగ్గిపోతుంది, అట్లా చూసుకోకూడదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అట్లా డే టు డే ఫాల్స్ రైజెస్ చూసి ప్రాఫిట్ బుక్ చేయటం లాస్ బుక్ చేయటం ఇట్లా కాదు. సో ఇప్పుడు బయింగ్ సెల్లింగ్ గురించి ఏం చేయకుండా ఆలోచించకుండా ఏం ఆలోచించాలంటే ఈ బడ్జెట్ తాలూకు బెనిఫిషియరీస్ ఎవరు? మీకు నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియోస్లో ఆ వాటి గురించి మాట్లాడతాను నేను. ఈ బడ్జెటు కొన్ని ఏరియాల్లో చాలా బాగానే చేసింది కదా, వరస్ట్ ఏం కాదు కదా. ఎవరెవరికి ఎలాంటి బిజినెస్లకి ఈ బడ్జెటు బెనిఫిషియల్గా ఉంటుంది అది చెక్ చేసుకోవాలి. అంటే ఆ కంపెనీలు లాభదాయకంగా ఉంటాయి కదా, ఆ కంపెనీలకి బెటర్గా ఉంటుంది కదా. అందుకని ఆ కంపెనీలని ఇప్పుడు సెర్చ్ చేసి స్టడీ చేసుకుంటూ వెళ్ళటమే, స్టడీ చేసుకుని లిస్ట్ తయారు చేసుకోవటమే. బడ్జెట్ వల్ల లబ్ధి పొందే కంపెనీలు ఏమేంటి, వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అలా లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళు పెట్టుకుని ఈలోగా ఇక జరగవలసింది ఏమైనా ఉంటే జరిగిపోతుంది కదా, తగ్గవలసి ఉంటే తగ్గుతుంది, పెరగవలసి ఉంటే పెరుగుతుంది కదా మార్కెట్. అయితే పెరగటం అంత ఈజీ కాదు. ఇప్పుడు 12,000 క్రాస్ అయితే అప్పుడు మార్కెట్ని నమ్మొచ్చు. మళ్ళీ 12,000 క్రాస్ అవటానికి ఎంత టైం పడుతుంది? 12,400 ఆల్ టైం హై వెళ్ళింది కదా, మళ్ళీ 12,000 టచ్ అయ్యి క్రాస్ అయ్యి పైకి వెళితే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ హై చూడటం. ఇది నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, లేకపోతే నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాతేనా, వి కాంట్ సే. ఓపిగ్గా వెయిట్ చేయవలసిందే. అందుకని ఈలోగా స్టడీ చేసుకోవటమే. ఏ కంపెనీలు పొందబోతున్నాయి ఈ బడ్జెట్ వల్ల, ఈ బడ్జెట్ పాలసీల వల్ల ఎట్లాంటి ఏ బెనిఫిట్స్ రాబోతున్నాయి అవి చెక్ చేసుకోవటం. చెక్ చేసుకుని మనం ఏం చేయాలంటే లిస్ట్ తయారు చేసుకుని పెట్టుకుని ఈ మార్కెట్ ఎక్కడో ఏదో స్టేజ్లో స్టెబిలైజ్ అయ్యింది అని అనిపిస్తుంది కదా. మనం మీరు వీడియోలు చూస్తున్నారు, నేను వీడియోలు పెడుతున్నాను, మాట్లాడుతూ ఉంటాను కదా. ఏదో స్టేజ్లో అక్కడ కొంచెం కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. అలా వెళ్తే ఈలోగా మార్కెట్కి వస్తుంది కదా స్ట్రెంగ్త్, ఎప్పటికప్పుడు రావాలి కదా మార్కెట్కి. ఎక్కడో ఎప్పుడో స్ట్రెంగ్త్ వస్తుంది, అలా పై పైకి ఇప్పుడు మళ్ళీ 12,000 టచ్ అవుతుంది, తప్పదు కదా. మళ్ళీ 12,000 టచ్ అవ్వక తప్పదు, 13,000 వెళ్ళక తప్పదు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ డోంట్ నో ఎట్ వాట్ టైమ్ ఇట్ డస్. ఆ టైమే మనకు తెలీదు. కాకపోతే ఖచ్చితంగా మనకు ఒక విషయం తెలుసు, మళ్ళీ 12,000 వెళ్తుంది, తర్వాత 13,000 కూడా వెళ్తుందని. ఎంత టైంలో వెళ్తుంది ఎవరని చెప్పలేము. మరి ఇంతేనా, ఇంతకన్నా తక్కువకు రాదా అంటే చెప్పలేం, కానీ బట్ తక్కువకు రావడానికి అవకాశాలు ఆల్వేస్ ఎప్పుడూ ఉంటాయి. దో వీఆర్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ బుల్లిష్ మార్కెట్లో ఉన్నా కానీ ఈ మధ్య మధ్యలో ఇవన్నీ తప్పు, చిన్న చిన్నవి. ఇది విషయం. మరి ఒక కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిజడ్వాంటేజెస్ కూడా తెచ్చి పెడతాయి కదా ఈ కరోనా వైరస్. కొంచెం అయిపోయినట్లయినా, ఎందుకంటే మన ఫ్రైడే చాలా భయంకరంగా పడిపోయినాయి కదా మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ పడిపోయినాయి. మరి ఆధ్వర్యంలో ఆ నేపథ్యంలో మన బడ్జెట్ వచ్చింది, దాని ప్రభావం బడ్జెట్ మీద కూడా ఉందని అనిపిస్తున్నది నాకు. మరి ఈరోజు యూరోపియన్ మార్కెట్స్ నార్మల్గా బాగానే కొంచెం స్లైట్గా రికవర్ అయినాయి. ఎందుకంటే ఓవర్సోల్డ్ పొజిషన్లో వెరీ షార్ట్ టర్మ్, ఇమీడియట్ షార్ట్ టర్మ్ ఓవర్సోల్డ్ పొజిషన్కి వెళ్ళినప్పుడు రికవరీ కొద్దిగా వస్తుంది, అది వాపు కానీ బల్ప్ అని అనుకోకూడదు. అందుకని దాన్ని బట్టి ఇంకా రికవర్ అవుతుందని కాదు కదా. ఈరోజు అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం స్లైట్గా రికవర్ అవ్వచ్చు,
ఎందుకని బాగా ఓవర్సోల్డ్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఇమీడియట్ షార్ట్ టర్మ్లో కొంచెం పైకి వస్తాయి. అయితే గట్టిగా రికవర్ అయితే దట్ ఈజ్ ఎ గుడ్ ఇండికేషన్. గట్టిగా రికవర్ అంటే ఈ కరోనా వైరస్ గురించి మాపిన అమెరికన్ మార్కెట్లోకి భయం లేదు, అంత అనిపించడం లేదని అర్థం. అది చూసుకోవాలి మనం. తర్వాత ఏమో ఏ భయం అయితేనేమి, ఇంకోటి అయితేనేమి క్రూడ్ ధరలు ఇప్పటికీ దిగునే ఉన్నాయి, కంట్రోల్డ్గానే ఉన్నాయి. క్రూడ్ ధరలు తక్కువలో ఉండటం అనేది గుడ్ న్యూసే. అయితే డాలర్ మాత్రం తక్కువలో లేదు, కొద్ది కొద్దిగా పికప్ అవుతున్నది, అది గుడ్ న్యూస్ కాదు. గోల్డ్ తగ్గింది, అది గుడ్డు కాదు బ్యాడ్ కాదు మనకి. ఇప్పుడు కిమ్ కర్తవ్యం ఏంటంటే బడ్జెట్ వల్ల లబ్ధి పొందే కంపెనీలు ఏమి ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవటం, స్టడీ చేసుకోవటం, చేసుకుని పెట్టుకోవటం అంతే. అంతేగాని నో యాక్షన్ రిక్వైర్డ్. యాక్షన్ పార్ట్ ఎప్పుడంటే ఈ మార్కెట్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, ఎంత పైకి వెళ్తుందో, ఎంత కిందకు వస్తుందో, ఎంత రికవర్ అవుతుందో, ఎంత కిందకి ఇంకా జారిపోతుందో అవి చెక్ చేసుకోవాలి. బడ్జెట్ అయిన వెంటనే ఏమీ యాక్షన్స్ తీసుకోకూడదు. జనరల్గా దాని ఇంపాక్ట్ చూడాలి 10 రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో. మనం కూడా అదే చేస్తున్నాం, అదే చేయాలి. ఓకే అండి. సో ఈరోజు వీడియోలో చెప్పడానికి ముఖ్యంగా ఇంతకన్నా ఏమీ లేదు అని అనిపిస్తున్నది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.